పొగాకు వ్యసనానికి భావితరాలను దూరంగా ఉంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కాలను అమ్మే షాపులు స్థానిక సంస్థల దగ్గర రిజిస్టర్ చేసుకుని విక్రయాలకు అనుమతి పొందాలని ప్రతిపాదించింది. అలాగే మైనర్లు వీటిపై ఆకర్షితులు కాకూడదనే ఉద్దేశంతో పాన్ షాపుల్లో చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, కూల్ డ్రింక్స్ లాంటి చిరుతిండ్లను అమ్మకూడదని ఆదేశించింది. పొగాకు ఉత్పత్తులు అమ్మే షాపులకు అనుమతిని జారీ చేసే ప్రక్రియకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని కోరుతూ సెప్టెంబర్ 21న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దేశంలో పాన్ షాపుల్లో కాకుండా కిరాణా కొట్టుల్లోనూ సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు అమ్ముతారు. వీటి విషయంలో రాష్ట ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది కేంద్రం. ప్రపంచ వ్యాప్తంగా పొగ తాగే వారిలో 90% మందికి పైగా 20 ఏళ్ల వయసులోపే అలవాటైందని గణాంకాలు చెబుతున్నాయి. యుక్త వయసులో అటువైపు ఆకర్షితులు కాకుండా నిరోధిస్తే ఈ మహమ్మారి బారిన పడకుండా యువశక్తిని కాపాడుకోగలమని భావిస్తోంది ప్రభుత్వం. భారత్ లో ప్రతి 5గురిలో ఒకరికి పొగాకు నమిలే అలవాటు ఉందని ప్రభుత్వ సర్వే తేల్చింది. భారత్ లో పొగ తాగే అలవాటు ఉన్నవారు 10 కోట్లు. పొగాకు తాగే అలవాటు కారణంగా క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధ వ్యాధుల బారిన పడి ప్రతి ఏటా మన దేశంలో మరణించే వారి సంఖ్య 1 కోటి. క్యాన్సర్లలో 60% నివారించదగ్గవే. వీటిలో పొగాకు సంబంధిత క్యాన్సర్లు 40%. భారత్ లో పొగాకు అలవాటు పడుతున్న పిల్లలు 16 ఏళ్ల సగటు వయసులో దీన్ని మొదలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ లో విడుదల చేసిన గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే నివేదిక ప్రకారం 2010 నుంచి 2016 మధ్య కాలంలో 15 నుండి 17 ఏళ్ల మధ్యలో పొగాకు అలవాటు పడుతున్న వారి సంఖ్య 9.6% నుంచి 4.4% పడిపోయింది. ఇదే కాలంలో 18 నుండి 24 ఏళ్ల వయసు వారిలో పొగాకు అలవాటున్న వారి శాతం 21.4 నుంచి 15.4% పడిపోయింది. ప్రజారోగ్యానికి సంబంధించి ఇదో ఆరోగ్యకర పరిణామంగా భావించిన కేంద్రం యువతను ఈ అలవాటుకు దూరంగా ఉంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో తాజా చర్యలు చేపట్టింది. 2015 ఆమోదించిన జువైనల్ చట్టం ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే గరిష్టంగా 7 ఏళ్ల దాకా కఠిన కారాగార శిక్షను విధించే అవకాశముంది. విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరంలోపు పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదు. ప్రపంచంలో అత్యధికంగా సిగరెట్లు అమ్ముడయ్యే దేశాల్లో భారత్ 4వ స్థానం. చైనా, అమెరికా, జపాన్ల తర్వాత మనమున్నాం. 2016లో భారత్ లో అమ్ముడైన సిగరెట్ల సంఖ్య 9,900 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా సిగరెట్ల వినియోగంలో టాప్ 4 దేశాలు చైనా, అమెరికా, జపాన్, భారత్ ఏకంగా 51% వినియోగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పొగరాయిళ్లలో భారతీయులు 11.2%. ఈ ఏడాది విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానంలో 2020 కల్లా పొగాకు వినియోగాన్ని 15% తగ్గించాలని, 2025 కల్లా 30% తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.